హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పెసరపుణులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పెసరపుణుకులు తయారు చేసుకోవడం కోసం పొట్టు పెసరపప్పుని తీసుకోవాలి ఇక్కడ మేము అర కేజీ పెసరపప్పుని తీసుకున్నాము ఈ పెసరపప్పుని మూడు గంటల సేపు వాటర్లో నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని పొట్టు లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి పొట్టు లేకుండా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చిల్లుల గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుని గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాగా లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి పిండిని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి రెండు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే కొంచెం అల్లం రెండు పచ్చిమిరపకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పెసరపిండిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు అలానే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి వీటన్నింటిని వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పునుకుల్ని వేసుకుందాం ఇలా చిన్న సైజు బాల్స్ లాగా పునుకుల్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ ఇలా బాగా డీ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పునుకుల్ని డీఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పక్కకి తీసుకుందాం చూశారు కదా ఎంత బాగా వచ్చాయో ఇలానే మిగతా పునుకులను కూడా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి పునుకులు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇవే పునుకులతో మజ్జిగలో పునుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయ చిన్న అల్లం కరివేపాకు పునుకులు తీసుకోవాలి అలానే మజ్జిగ తీసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుని వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని మజ్జిగలో వేసుకుని కలుపుకోవాలి అలానే పునుకులను కూడా ఈ మజ్జిగలో వేసుకోవాలి ఈ పునుకుల్ని మూడు లేదా నాలుగు గంటలు మజ్జిగలో నానబెట్టుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి